బాధ మానసికంగా పడేవాళ్ళు ఎక్కువైతే ఒంటరిగా ఉంటారు. అప్పుడే గుర్తుపట్టుకోవచ్చు మీరు వీళ్ళు ఎందుకు ఒంటరిగా ఉన్నారని. అప్పుడే మంచి డాక్టర్ గారికి చూపించండి, వాళ్ళు పాటించండి వాళ్ళు చెప్పినట్టు. అట్టనే ఆ టాబ్లెట్లు మింగితే చాలా ఒళ్ళు లావుగానే అయిపోతారు, అట్టనే యాలం చేస్తారు, అట్టనే బాధపడతారు, ఇంకా బాధపడతారు. అవన్నీ కనిపెట్టుకుని కాపాడుకోండి. ఎవరికన్నా ఉంటే వీళ్ళకము ఎక్కువ భయం భయం ఉంటుంది ఫస్ట్. వీళ్ళు భయపడుతూ ఉంటారు చిన్నదానికైనా. గ్యాస్ వెలిగించినా కానీ వీళ్ళు ఆఫ్ చేసుకోలేరు, మర్చిపోతారు. ఆ గ్యాస్ ఆడిపోతుందని టెన్షన్ పడతా ఉంటారు. ఇంకా ఏదన్నా ఈగిల్లో పోతా ఉన్నా ఈ మధ్యలో చచ్చిపోతామేమో అని అట్లా అనిపించే ఉంటుంది. ఇంకా ఒంటరిగా ఉన్నామేమో అని అనిపిస్తుంది. ఎంతమంది ఉన్నా ఎక్కువ మనకాడ మాట్లాడతామంటే మాట్లాడొద్దు అంటారు. వాళ్ళకి చాలా చిత్తుతో కొట్టినట్టు ఉంటుంది తల. కానీ వీళ్ళు ఎప్పుడు ఒంటరిగా బాధపడుతూ ఉంటారు. రాత్రుల్లో లేచి ఏడ్చారు వీళ్ళు. ఎందుకు ఆలోచన చేస్తూ ఉంటారు ఒక్కరే. ఇది ఎంత చాలా బాధలు పడుతూ ఉంటారు. ఇటువంటి వాళ్ళు రక్షించుకోండి, వాళ్ళకు తోడుగా ఉండండి. ఈ బాధపడే వాళ్ళకే తెలుసు, బాధ ఉన్న వాళ్ళకే తెలుస్తుంది. ఇటువంటి వాళ్ళకి కాపాడుకోండి.